భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జోహన్నాస్బర్గ్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ రూపంలో భారత్కు భవిష్యత్తు స్టార్ దొరికాడని, టీమిండియాకు అతడే నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. నమ్మకం కుదరకుంటే తన వ్యాఖ్యలను రాసి పెట్టుకోమని కూడా కామెంట్స్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ స్పందిస్తూ, నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా, రాసి పెట్టుకోండి, ఈ కుర్రాడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. 2021లో తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అరగంట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు వెనుదిరిగి చూసుకోలేదు. టీఎన్పిఎల్, రంజీలు, ఐపీఎల్లో, కాన్ క్రికెట్ ఇలా ఎక్కడికెళ్ళినా సక్సెస్ అయ్యాడు. తాజాగా వన్డే అరగంట్ర మ్యాచుల్లోనే తనేంటో నిరూపించుకున్నాడు. అశ్విన్తో పాటు సాయి కూడా తమిళనాడుకు చెందినవాడే కావడంతో గమనార్హం. తొలి వన్డేలోనే సాయి 43 బంతుల్లోనే 9 బౌండరీల సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు మ్యాచ్ను కూడా ముగించడం విశేషం. ఈ మ్యాచుల్లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా అరగంట్ర మ్యాచుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన 4వ భారత ఓపెనర్గా రికార్డులకు ఎక్కాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.